हेलो फ्रेंड्स वेलकम टू एनके फैक्ट्स तेलुगु वीडियो बीटीएस वार की संबंधी कोई इंटरेस्टिंग फैक्ट्स चेप्पबोतुन्ना फैक्ट्स लाइक बीटीएस वारी प्राइवेट चैटिंग ग्रुप जंकुक वैंपायर कॉन्सेप्ट वी न्यूयॉर्क ट्रिप आई होप मीकु वीडियो नच्चुतुंदनि अनुकुंटुन्नानु नाउ लेट्स गेट इनटू द वीडियो मन बीटीएस वारी एंत फेमस सेलिब्रिटीस अयिनप्पटिकी मनंदरिलागे नार्मल गा चाट चेसुकुंटू उंटारु मन बीटीएस मेंबर्स अंदर चाट चेसुकोवडानिकी ओक प्राइवेट ग्रूप उंदी दानिलो मन बीटीएस मेंबर्स चाट चेसुकुंटू उंटारु ई विषयं गुरिंची बीटीएस वारु आल्रेडी ओक इंटर्व्यूलो चेप्पारु मन आरएम ग्रूप नोटिफिकेशन्स नु एप्पुडू आफ् लो उंचुतानु अनि चेप्पाडु मेंबर्स एप्पुडैना बयटिकि वेल्लिनप्पुडु लेदा एदैना इन्फर्मेशन षेर चेसुकोवालनुकुंटे वाळ्ळकि ई ग्रूप बागा हेल्प अवुतुंदी इनफैक्ट प्रति चिन्न विषयानिकि मेंबर्स ओकरिकोकरु काल चेसुकोलेरु कदा अप्पुडु वाळ्ळु मेसेजेस द्वारा टच लो उंटारु प्रेजेंट सोलो प्रोजेक्ट्स पै फोकस चेस्तुन्नारु काबट्टी इला मेसेजेस चेसुकोवडं वलन मेंबर्स अंदरू कलिसिन फीलिंग वस्तुंदी बीटीएस वारि वाळ्ळ प्राइवेट टाइम लो मरियु एवैना षेड्यूल्स उंटे वाटिनि ई ग्रूप लो षेर चेसुकुंटारंट अयिते प्रति ग्रूप लो ओकरु एक्कुव मेसेजेस चेसेवारु उंटारु इंकोकरु मेसेजेस असले पेट्टारु मेसेजेस चूसिन रिप्लैस इव्वनि वारु इंकोंतमंदि उंटारु इप्पुडु बीटीएस वारी चाटिंग ग्रूप लो ए मेंबर एलांटि वारो तेलुसुकुंदाम अंटे मेंबर्स मेसेजेस कु ए विधंगा रेस्पॉन्ड अवुतारो तेलुसुकुंदाम बीटीएस वारिनि आस्क एनीथिंग चाट इंटर्व्यू लो ओक क्वेश्चन अडिगारु आ क्वेश्चन एंटंटे ग्रूप लोनि मेसेजेस कु एवरु तोंदरगा रेस्पॉन्ड अवुतारु अंड एवरु लेट गा रेस्पॉन्ड अवुतारु ई क्वेश्चन आंसर गा आरएम अंड जीन इमीडियट गा जेहोप नु पिक चेसारु యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్ జేహోప్ అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎందుకంటే మన హాబీ ఇలాంటి థింగ్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫోటోస్ ను అప్డేట్ గా పోస్ట్ చేస్తున్నాడు మెంబర్స్ పోస్టులను తొందరగా లైక్ చేస్తున్నాడు సో ఇవన్నీ కన్సిడర్ చేసి జేహోప్ చాటింగ్ గ్రూప్ లో కూడా యాక్టివ్ గా ఉంటాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు బహుశా అందుకే జిన్ అండ్ ఆర్ఎం ఆ క్వశ్చన్ ఆన్సర్ జేహోప్ అని చెప్పారు బట్ వి మాత్రం జేహోప్ రీసెంట్ గా మెసేజెస్ కు అంత ఎక్కువగా రెస్పాండ్ అవడం లేదని చెప్పాడు ఈవెన్ మన జేహోప్ కూడా తన ఈ మధ్య మెసేజెస్ కు లేట్ గా రెస్పాండ్ అవుతున్నాడని చెప్పాడు మన జేహోప్ రీసెంట్ గా ఫోన్ ను అంత ఎక్కువగా యూస్ చేయడం లేదంట నాకు తెలిసి ఇంటర్వ్యూను మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు మన హాబీ తన టైట్ షెడ్యూల్స్ వలన గ్రూప్లో అంత యాక్టివ్గా ఉండడం లేదు యాక్చువల్లీ తను ఫాస్ట్గానే ఉంటాడు బట్ రీసెంట్గా కొంచెం స్లో అయ్యాడంతే సేమ్ ఇదే విషయాన్ని వీ కూడా చెప్పాడు జేహోప్ కాకపోతే వారి మెసేజెస్కు ఫాస్ట్గా రిప్లై ఇచ్చేది ఎవరు ఈసారి మెంబర్స్ అందరూ జిన్ అండ్ జిమిన్ను పిక్ చేశారు బట్ మన బన్నీ జంకుక్ మాత్రం బేబీ టైగర్ వీను చూస్ చేసుకున్నాడు నిజానికి మన వీ ఫాస్ట్గానే ఉంటాడు కానీ రిమైనింగ్ పర్సన్స్ మెసేజెస్కు రిప్లైస్ ఇవ్వడానికి కాదు తన ఓన్ మెసేజెస్ను సెండ్ చేసుకోవడానికి ముందు చెప్పాను కదా గ్రూప్లో ఒక మెంబర్ తన ఓన్ మెసేజెస్ సెండ్ చేసుకుంటారు కానీ వేరే పర్సన్ మెసేజెస్కు రిప్లైస్ ఇవ్వరని మన బీటీఎస్ గ్రూప్లో వీ అలాంటి వాడు వీ తన ఓన్ మెసేజెస్ ఎన్నైనా టైప్ చేసి సెండ్ చేస్తాడు బట్ రిమైనింగ్ మెంబర్స్ మెసేజెస్కు రిప్లైస్ ఇవ్వడు ఈ విషయాన్ని వీ కూడా ఒప్పుకున్నాడు జిన్ కూడా వీ రిప్లైస్ ఇవ్వడని తన మెసేజెస్ సెండ్ చేసుకుంటూ ఉంటాడని చెప్పాడు మన లీడర్ ఆర్ఎం మాత్రం ఇదంతా పట్టించుకోకుండా గ్రూప్ నోటిఫికేషన్స్ను ఆఫ్ చేసి కామ్గా తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఫ్రీ టైం దొరికినప్పుడు మెసేజెస్ చదివి వాటికి రిప్లైస్ ఇస్తుంటాడు ఇక మన సెవెజ్ క్యాట్ షూగా గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు తను మాటలని సరిగ్గా పట్టించుకోడు అలాంటిది మెసేజెస్కి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో తెలియదు ఇన్ఫ్యాక్ట్ తను ఏది చేసినా యూనిక్గా చేస్తాడు కాబట్టి తన చాటింగ్ స్టైల్ కూడా యూనిక్గా ఉంటుంది మనలో చాలామంది చాటింగ్ స్టైల్ బీటీఎస్ మెంబర్స్ చాటింగ్ స్టైల్కు సిమిలర్గా ఉంటుంది లైక్ కొంతమంది వద్దన్న గ్రూప్లో కంటిన్యూస్గా మెసేజెస్ చేస్తుంటారు మరికొందరు వన్ డే ఆన్లైన్లోకి వస్తే 10 డేస్ ఆఫ్లైన్లో ఉంటారు బట్ గ్రూప్ చాటింగ్ ఎంతో బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్తో చాట్ చేయొచ్చు మీ చాటింగ్ స్టైల్ బీటీఎస్లోని ఏ మెంబర్ చాటింగ్ స్టైల్కు సిమిలర్గా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన బన్నీ జంకుక్ రీసెంట్గా మీ మైసెల్ఫ్ అండ్ జంకుక్ టైం డిఫరెన్స్ ఫోటో షూట్లో బిజీగా ఉన్నాడు దీని రిలేటెడ్ వీడియోను బ్యాంక్టన్ టీవీ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు మన జంకుక్ మంచి ఫోటోగ్రాఫర్ సింగింగ్ డ్యాన్సింగ్తో పాటు తన డిగ్రీ ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి లైఫ్ కోసం టోటల్ 4 వర్షన్స్కు డైరెక్టర్ అండ్ వీడియోగ్రాఫర్గా ఉన్నాడు ప్రజెంట్ మీ మైసెల్ఫ్ అండ్ జంకుక్ టైం డిఫరెన్స్ ఫోటో ఫోలియో కోసం బాగా వర్క్ చేస్తున్నాడు ఈ ఫోటో బుక్ కోసం మన జేకి వ్యాంపైర్ కాన్సెప్ట్ను చూస్ చేసుకున్నాడు తను తీసుకున్న ఎవ్రీ సింగిల్ షాట్ను దగ్గరుండి మానిటర్ చేస్తున్నాడు ఈ ఫోటోషూట్ కోసం మన జేకే ఒక ఫ్యాంటసీ లేక్ కాన్సెప్ట్ను చూస్ చేసుకుందాం అనుకున్నాడంట ఫైనల్లీ వ్యాంపైర్ కాన్సెప్ట్ను చూస్ చేసుకున్నాడు డే టైం వ్యాంపైర్కు మ్యాచ్ అయ్యేటట్టు తన స్కిన్కు తగినంత గ్లిటర్ని యాడ్ చేశాడు సో దట్ తన స్కిన్ బాగా షైన్ అవుతుంది ఇలా చేయడానికి రీజన్ వ్యాంపైర్ స్కిన్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు షైన్ అవుతుందని జేకే చెప్పాడు జంకుక్ తన స్టైలిష్ను తన లుక్స్ను కొంచెం చేంజ్ చేయమని చెప్పాడు అలా చేంజ్ చేస్తే జేకే వీక్ వ్యాంపైర్లా కాకుండా ఒక స్ట్రాంగ్ వ్యాంపైర్లా కనిపిస్తాడు అప్పుడు ఫోటోస్ కూడా చాలా రియలిస్టిక్గా వస్తాయి పవర్ఫుల్ వ్యాంపైర్ కాబట్టి తన లుక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించాలి లైక్ లాంగ్ హెయిర్ ఇంకా డిఫరెంట్ ఐ షేడ్స్ ఉండాలి నైట్ టైమ్స్లో మన జేకే ఒక పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్ వ్యాంపైర్ వైబ్స్ను కలుగుంటాడు తన లిప్స్ చూడడానికి కొంచెం బ్లడ్తో స్వెల్ అయినట్టు ఉంటాయి నార్మల్గా వ్యాంపైర్స్కు హ్యూమన్ బ్లడ్ అంటే ఇష్టం సో దాన్ని బేస్ చేసుకుని జేకే స్టైలిస్ట్ జేకే లిప్స్పై కొన్ని లిప్స్టిక్ ట్రిక్స్ను యూస్ చేసింది మన జేకే తన ఫోటో ఫోలియో కోసం యెల్లో కలర్ ఐస్ను చూస్ చేసుకున్నాడంట అదేంటి వ్యాంపైర్ అంటే ఐస్ బాగా రెడ్గా ఉంటాయి కదా అప్పుడే వ్యాంపైర్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు జేకే తన ఐస్కు యెల్లో కలర్ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది నార్మల్గా వ్యాంపైర్స్ ఆల్రెడీ హ్యూమన్ బ్లడ్ను తాగేసుంటే వాటి ఐస్ బాగా రెడ్గా ఉంటాయి బట్ ఒక్కసారి కూడా హ్యూమన్ బ్లడ్ను తాగని వ్యాంపైర్స్ కళ్ళు యెల్లో అండ్ గోల్డెన్ కలర్లో ఉంటాయి
సో జింకుక్ హ్యూమన్ బ్లడ్ను తాగని వ్యాంపైర్ లుక్స్ను చూస్ చేసుకున్నాడు. ఈ విషయాల గురించి మనం ఫోటో ఫోలియోలో తెలుసుకోవచ్చు. మన జేకే వ్యాంపైర్ లుక్స్కు పర్ఫెక్ట్గా ఉండాలని చాలా ఐ షేడ్స్ను కూడా ట్రై చేశాడు. ఫోటోషూట్ జరుగుతున్నంత వరకు మన జేకే ఒక మిస్టీరియస్ వ్యాంపైర్. షూట్ అయిపోయిన వెంటనే తిరిగి మన క్రేజీ బన్నీలా మారిపోయాడు. ఏదేమైనప్పటికీ జేకే ఈ ఫోటో ఫోలియో కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన లుక్స్ పర్ఫెక్ట్గా ఉండాలని ఎన్నో ఐ షేడ్స్ను మరియు మేకప్ ట్రిక్స్ను కూడా ట్రై చేశాడు. ఈ ఫోటోషూట్ కోసం తనతో కలిసి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి జేకే ధన్యవాదాలు తెలిపాడు. జేకే ఈ కాన్సెప్ట్పై ఇంత ఎక్కువగా వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఆర్మీ. తన డిజైర్ ఏంటంటే ఆర్మీస్ అందరూ ఈ ఫోటోషూట్ను ఎంజాయ్ చేయాలి. జేకే హార్డ్ వర్క్ రిటర్న్గా మనం తన ఫోటో ఫోలియోను బాగా సపోర్ట్ చేయాలి. మన బీటీఎస్ మెంబర్స్ న్యూ థింగ్స్ కొనడం, వాటిని ఆర్మీస్ నోటీస్ చేసి ఫైనల్లీ అవుట్ ఆఫ్ స్టాక్ చేయడం, ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి జరుగుతున్న ఒక ఫన్నీ అండ్ వండర్ఫుల్ థింగ్. రీసెంట్గా అలాంటి ఒక పనిని మన వీ కూడా చేశాడు. మన గుసీబాయ్ ఫ్యూ వీక్స్ ముందు తన ప్రైవేట్ షెడ్యూల్స్ కోసం న్యూయార్క్ వెళ్ళాడు. తను న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన తర్వాత వీవర్స్లో మన ఆర్మీస్ మెసేజెస్కు రిప్లైస్ ఇచ్చాడు. అండ్ తొందరలోనే తను న్యూయార్క్లో తీసుకున్న ఫొటోస్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానని చెప్పాడు. తను చెప్పినట్టుగానే ప్రజెంట్ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని మంచి ఇమేజెస్ను పోస్ట్ చేస్తున్నాడు. వాటిలో తను న్యూయార్క్లో తీసుకున్న ఫొటోస్ కూడా ఉన్నాయి. వీ తన షెడ్యూల్స్ను కొంచెం అడ్జస్ట్ చేసుకుని మంచి ప్లేసెస్ను విజిట్ చేశాడు. సిటీ అంతా తిరిగి చాలా ప్లేసెస్కు వెళ్ళాడు. ఆ ప్లేసెస్లో తను తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియో క్లిప్స్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ ఇమేజెస్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. వీటిలో మన వీ ఒక జాజ్ బార్కు వెళ్ళిన ఫోటో కూడా ఉంది. మన వీకు జాజ్ మ్యూజిక్ అంటే ఇష్టం అని మనందరికీ తెలుసు. దీంతోపాటు ఒక ఫ్యాన్సీ బాటిల్ వైన్ పట్టుకొని ఉన్న ఫోటో కూడా ఉంది. దీన్ని ఆర్మీస్ చూశారు కాబట్టి దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. చివరికి అన్ని సోర్సెస్ను యూజ్ చేసి వీ ఫోటోలో ఉన్న వైన్ గురించి తెలుసుకున్నారు. సోర్స్ ప్రకారం మన వీ 1908 టైంలోని ఒక ఎక్స్పెన్సివ్ వైన్ను డ్రింక్ చేశాడంట. తను డ్రింక్ చేశాడో లేదో తెలియదు కానీ బట్ తన చేతిలో ఉన్న వైన్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. మన వీ దగ్గర ఉన్న వైన్ పేరు డి ఒలివేరియస్ బోల్ మెడీరియా వింటేజ్ వైన్ అంట. ఈ వైన్ ఆల్మోస్ట్ 114 సంవత్సరాల ముందుది. ఒక వైన్ ఎంత ఓల్డ్ అన్న దాన్ని బేస్ చేసుకొని దాని ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ వైన్స్ అంత ఈజీగా దొరకవు. అందులోనూ దీని బ్రాండ్ కూడా చాలా పాపులర్. నార్మల్గా ఈ వైన్ను మినిమం $800 అమ్ముతారు. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 63,895 రూపాయలు. మన వీ దగ్గర ఉన్న బాటిల్ కాస్ట్ ఆల్మోస్ట్ $1500 ఉండే ఛాన్స్ ఉంది. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 1,19,803 రూపాయలు. కేవలం ఒక బాటిల్ వైన్ 100,000 రూపాయలు అంటే మన బీటీఎస్ వారు కొనే థింగ్స్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. మన ఆర్మీస్ ఈ వైన్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. బట్ దానిని కొందాం అనుకునేలోపు కింద సోల్డ్ అవుట్ అని చూపించింది. కాస్ట్ ఎంత ఎక్కువ అయినా సరే మన ఆర్మీస్ బీటీఎస్ వారు కొన్న థింగ్స్ను వెంటనే కొనేయాలని ట్రై చేస్తారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. అందులోని ఈ వైన్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇది అంత ఈజీగా దొరకదు. సో అందుకే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించింది. ఇలా చేయడం మన బీటీఎస్ వారికి కొత్తం కాదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ పాస్ట్లో చాలానే జరిగాయి. జేకే వీ లైవ్లో డ్రింక్ చేసిన వైన్ కూడా ఇలానే తొందరగా అమ్ముడుపోయింది. నెక్స్ట్ మన వీనే ఇంకొక వైన్ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ వైన్ పేరు 2001 షటమాటో. ఈ వైన్ మినిమం కాస్ట్ $600, ఇక మ్యాక్సిమం కాస్ట్ $2,350 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అదే మన ఇండియన్ రూపీస్లో అయితే 187,696 రూపాయలు. మన వీ చూపించిన టూ వైన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఈ వైన్ను కూడా మన ఆర్మీస్ చాలా తొందరగా కొనేశారు. ఎంత ఫాస్ట్గా అంటే జస్ట్ 5 మినిట్స్లో ఈ వైన్ అమ్ముడుపోయింది. ఇంత ఎక్స్పెన్సివ్ వైన్ అంత తక్కువ టైంలో సోల్డ్ అవుట్ అయిపోవడం ఇదే ఫస్ట్ టైం అంట. ఫైనల్లీ మన ఆర్మీస్లో కొంతమంది 1992 షటోమాటో వైన్ను దక్కించుకున్నారు. ఈ వైన్స్ ఎంత పాపులర్ అండ్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఇవి ఇంత తొందరగా అమ్ముడుపోవడానికి మన వీ కూడా ఒక రీజన్. ఏదేమైతేనే మన వీ న్యూయార్క్లో బాగా ఎంజాయ్ చేశాడు. మీరు ఆ ఫొటోస్ను వీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడవచ్చు. ఇంకా మీరు బీటీఎస్ మెంబర్స్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగువారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.